అన్న నీ పేరు? నా పేరు పోచయ్య. పోచయ్య, పోచయ్య ఏం చేసారు మీరు ఇన్ని రోజులు? ఏం చేస్తారు, వ్యవసాయమా లేకపోతే? వ్యవసాయం చేసుకుంటాం మేము. ఎట్లుందన్న వ్యవసాయం? నువ్వు ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు చూసుంటావు, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసుంటావు, వాళ్ళందరు పనితీరు ఎట్లుంది? మన కేసీఆర్ సార్ పనితీరు ఎట్లుంది? ఇక ఇవరకు ఆ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఈ నిధులు ఇవి ఇవి ఇప్పుడు కరెంటు కానీ ఇది కానీ కొద్దిగా ఇబ్బంది అయి ఇప్పుడు మస్తు ఇబ్బంది జరిగింది ఆ రైతుకు. అంటే మీరు ఇప్పుడు వచ్చిన కాడికి వెళ్ళి మాత్రం ఇక కరెంటు కొరకు దేని కొర కానీ ఆ సమయంలో మాత్రం మేలు జరిగింది. ఇక జరిగితే ఇప్పుడు ఒకటి మాత్రం జర బడి పిల్లలకు నౌకర్లు ఇప్పుడు యువకులు నా ఇంట ఇద్దరు పిల్లలు ఉన్నారు, పీజీ చేసి డిగ్రీ పాస్ అయి ఉన్నారు. నా పని మళ్ళీ నా కొడుకు చూసా చేయవలసి వస్తుంది. ఇది ఒక మీరు అనేది ఉద్యోగాలు ఉంటే బాగుంటుంది. ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కాడికి వెళ్ళి 190,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పాము ప్రభుత్వం వేరే చెప్తాను. ఇక మరి అవన్నా ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకోవాలి దాన్ని. మీరు ఖాళీ ఉన్నాయి మాట వాస్తవమే, ఇస్తాన్న మాట కూడా వాస్తవమే, కానీ 130,000 ఉద్యోగాలు నింపినామని చెప్పి కూడా అనౌన్స్ చేసారు కదా. అంటే ఆ 130,000 ఉద్యోగాలు నిజంగా ఇచ్చిరా ఇవ్వలేదు అనుకుంటున్నారా మరి? ఏ తాపకిని తాపకిని ఇస్తాడు, మొన్న ప్రకటన చేసిండు కదా 50,000, మళ్ళీ 50,000 ఇస్తా అన్నాడు. సరే ఇస్తా అన్నది పక్కకు పెడితే ఇప్పటివరకు అయితే ఇచ్చినవి అయితే ఉన్నాయి కదా ఇందులో. ఇక ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఇచ్చి యువకులను ఇక మా మేము వెనకటి లెక్క మాది. మేము ఇప్పుడు నాకు 57 58 సంవత్సరాలు ఉన్నాయి. ఇక మరి నా కొడుకులు చూసి అదే పని చేయాలి మస్తు ఇబ్బందిగా పడతారు వాళ్ళు. అంటే మీరు చాలా ఏళ్ళ నుంచి మీరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు కేసీఆర్, ఇంతమందిని చూసారు కదా మీరు, ఇంతమందిని చూసారు కదా, ఇంతమందిలా ఎవరి పనితీరు మంచిగా ఉంది, పేదల గురించి ప్రభుత్వం ఆలోచించిన క్షణం అంటే ఇప్పుడు కేసీఆర్తో కంపేర్ చేస్తే మిగిలిన వాళ్ళందట్లా ఎవరు మరి? అంటే కేసీఆర్ బాగున్నాడా, ఇంకోరన్నా ఎన్టీ రామారావు రాజశేఖర్ రెడ్డి బాగా చేసిండు? ఫస్ట్ మాత్రం ఎన్టీ రామారావు మనకు తెలంగాణకు ఆయన ఇద్దరు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నా కానీ ఆయనతోనే మనకు మేలు ఇప్పుడు మన తెలంగాణకు. మన తెలంగాణ మనకు వచ్చినాక మారిందా, ఇంకా గట్లనే ఉందా? ఇక తెలంగాణ మనకు వచ్చినప్పుడు మారింది, వాస్తవానికి అభివృద్ధి అవుతుంది, ఏం డౌట్ లేదు, మారింది. ఇప్పుడు కేసీఆర్ ముందర పడితేనే సరే, మనం అందరం తెలంగాణ ప్రజలు మొత్తం కలిస్తేనే వచ్చింది. కేసీఆర్ ఒక్కడేం తీసుకురాలేడు కానీ అందరి మద్దతు తీసుకున్నాడు, దాన్ని లీడ్ చేసాడు. ఇవ్వలే ఒక్కరు కులం అంటే ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆ ఇప్పుడు తెలంగాణ పెద్ద మనిషి కేసీఆరే. అయితే ఇప్పుడు మరి ఈ హుజూరాబాద్లో రాజేందర్ రాజీనామా చేసిండు, ఇప్పుడు బీజేపీలోకి వచ్చిండు, కాబట్టి మళ్ళీ ఎలక్షన్ అనివార్యమైంది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఈ బై ఎలక్షన్లో మీరు అందరు ఏమనుకుంటారు, అంటే యువకులు కానీ రైతులు కానీ ఎట్లాంటి ఆలోచనలు ఉన్నారు ఈ గ్రామంలో? ఇక అది ఇక కేసీఆర్కు ఇట్ల రాజేందర్కు ఇక అది జరుగుతా జరిగింది. ఇక దేశమంతా చూస్తాను, దేశమంతా చూస్తాను. ఇప్పుడు వాళ్ళిద్దరు వేరు వేరు అయ్యి మిమ్మల్ని లాగం చేసినట్టు అయింది. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కలిసి ఉంటే సమస్య ఉండకపో, ఒక్కరికొక్కరు మనసు నిమ్మలం లేకుండా అవుతుంది మన మా హుజూరాబాద్ మండలంలో. ఇది ఏంటంటే ప్రతి ఊర్లో కూడా జరుగుతుంది. ఇక ఇన్ని రోజులు వాళ్ళు ఇద్దరు ఒకటైపటికి సరే అన్నారు, ఇప్పుడు అటు అయినరు ఇటు అయినరు కదా, ఇప్పుడు మీరు కూడా ఇబ్బందులు పెట్టిరు మిమ్మల్ని. మాకు ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు ఏంది పరిస్థితి ఇది అని. ఇక ఇది వాస్తవం. మీ ఆలోచన ఎట్లుంది, ఎవరు గెలుస్తారు మీ అందా? అంటే టీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందా, కేసీఆర్ లేకపోతే చెయ్యి కుర్తా ఉన్నది కాబట్టి మరి ఆయన పనులు చేస్తాడు కాబట్టి మరి ఎట్లా ఉంటుంది మనకు? ఇక్కడ కాంగ్రెస్కి ఏం లేదా అన్న, రెండోసారి అంటే పోయినసారి రెండో స్థానంలో ఉన్నారు, మంచిగానే ఓట్లు వచ్చినాయి కదా, మరి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక కాంగ్రెస్ అయితే ఇక అది లేదు మొత్తం మీద, వీళ్ళిద్దరికే కరెక్ట్ ఉంటారు. కాంగ్రెస్ ఈటల రాజేందర్ బీజేపీలకు ఓడుతోని ఈ రెండు పార్టీలకు ఇప్పుడు పడ్డది పడ్డది. మళ్ళీ కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఆయన మన కౌశిక రెడ్డి సుధా పోయినసారి వచ్చినాయి ఓట్లు, ఆయన మంచి మంచి ఓట్లు ఇచ్చారు కదా, ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇచ్చి ఆయనే పొడగొట్టుకున్నాడు మాటలతోనే, కాబట్టి ఇప్పుడు కౌశిక రెడ్డి రాడు. జనం అంత వింటారు ఇప్పుడు, ఇప్పుడు ఒకప్పుడు ఏం తెలియకపోయి ఇప్పుడు అన్ని వచ్చినాయి, అన్ని బయటపడుతున్నాయి, బయటపడుతుంది. సరే ఇప్పుడు సరే బాబు, ఇక్కడ మరొక పెద్ద ఆయన ఉన్నాడు మనతో పాటు, ఆయనతో మాట్లాడదాం. బాబు నీ పేరు? నా పేరు మంతాన బుచ్చపతి. బుచ్చపతి బాబు, ఎట్లున్నావు, మంచుకున్నావా? మంచిగానే ఉన్నా బాగా. ఎట్లుంది మీ ఊరు, అంత సౌలతులు మంచిగా ఉన్నది? మా కోడలకు మొయ్యగాలు అయింది, పింఛన్ అట్టలేదు బాగాను, ఎడతాంది మంతాల వండి ఉంటుంది. నీకు వస్తుంది పింఛన్? నాకు వస్తుంది అయ్యా. రైతు బంధు ఉందా నీకు, జాగు ఉంది ఏమన్నా? రైతు బంధు నాకు 2 ఎకరాల 30 క్వింటాలు ఉన్నాయి. పడుతుందా రైతు బంధు నీకు? పడుతుంది. ఎట్లుంది కేసీఆర్ మంచిగా చేస్తుండగా, ఇంకేమైనా చేయన్నా? ఇక మంచిగానే చేస్తాండి ఇప్పటికైతే. ఇంకేమైనా చేసేది తక్కువ ఉన్నాయా మీకు? ఇంకా చేసేది అంటే ఇక మాకు అక్కడ కట్టాల గడ్డ అంటారు, పోతే మాకు పెట్టనిస్తలేరు గొల్లోళ్ళు. పోతే దేవుడి గుడికి మొక్కుదాం అంటే 10 రూపాయలు లేవు, గుడి కట్టుకుందాం అనుకుంటాను. మాకు
ఈ డాంబర్ గత్తి రోడ్డు వాటర్ సగం పడ్డది సగం అయిపోయింది. నీళ్ళు గిట్ల మంచిగా సమకి నీళ్లు కానీ కరెంటు కానీ రోడ్డు సౌలభ్యం ఉంది సార్ ఉన్నాయి సార్ ఉన్నాయి. అదే ఇప్పుడు మీరు పెద్ద మనుషులు ఎప్పటి నుంచి అన్ని చూసిర్రు ఎన్టీ రామారావు గెలి చూసుకుంటూ వస్తున్నారు కదా, ఇందిరమ్మ కాడకెళ్ళి చూస్తుంటే వస్తున్నారు కదా, ఇంత మందిలో మీకు కేసీఆర్ మంచిగా అనిపించండి జర బాగాలేదు? మంచిగానే అనిపించింది సార్, మనకు మంచిగా అనిపించండి, మంచిగా చేస్తుండ మంచిగా చేసిండు. ఆయన వచ్చిన కాంచాలు మాకు పువ్వు పెడతాడు, మాకు గాయత్రి పెద్ద కొడుకు అనుకొని మేము పడతాను. అయితే మీ కోడలకి ఎందుకు అసలు పింఛన్ మోదా కదా? కోడలకు ఎన్నో వేలు పది ఇరవై వేల రూపాయలు పెట్టింది, వెళ్ళంతా ఎవడో నాకుతాండి ఎవడో ఇస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వచ్చినాయి, మరి ఓలకేస్తా ఓటు? నేను కేసీఆర్కి వేస్తాను అనుకుంటాను, అమ్మకు బువ్వ పెడతాను కదా. ఎందుకు వేరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళకే పెట్టి అన్నం పెట్టి వాళ్ళకు వస్తారు వెళ్ళి వస్తారు అంతేనా? సరే బాబు, ఓకే. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. అన్న మీ పేరు? పరమేశ్వర్ అండి. పరమేశ్వర్, ఏం చేస్తారన్న మీరు? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం చేస్తారా? ఎట్లుందన్న, అంటే రైతులకు ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుందా, ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఈ రైతు బీమా ఇవి మిగతా ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం కన్నా, మిగతా అసలు ఏ ప్రభుత్వం చేయలేదు. ఇట్లా ఇంతకుముందు ఎప్పుడు రాకపోవు కదా, ఏమి ఏమి రాకపోవాలి. ఆల్రెడీ అంటే నేను వ్యవసాయం చేసుకున్నా కానీ నాకు హ్యాండిక్యాప్ట్ కానీ నా కాలు ఇరిగిపోయినా కానీ ఒక పది నెల నెల పదిహేను రోజుల నాకు ఇప్పించని కూడా అసలు చేసేసి. కేసీఆర్ నుంచి మీకు ఏమంటారు వికలాంగుల పెన్షన్ అందుతుంది అంటున్నారు? అంటే మళ్ళీ అంటే కొందరికి లేట్ అయ్యేది కాదు, అంతకుముందు లేట్ అయ్యేది కాదు కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఒక పది నెల నెల పదిహేను రోజుల తర్వాత నాకు పెన్షన్ స్టార్ట్ ఇచ్చేసేసి. అంటే రైతులందరూ ఏమనుకుంటున్నారు, అంత సంతృప్తిగా ఉన్నారా? లేదు, కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన బాగలేదు, రాజేందర్ మంచిగా చేసిండు కానీ ఇప్పుడు పార్టీ మారింది కాబట్టి ఆయనతో పోతే బాగుంటుంది అంటారు. అంటే బీజేపీకి బాగుంటుందా? రాజేందర్ అనంటేనే అసలు పార్టీని పట్టుకొని చేసుకున్న ఆయన, అంటే పార్టీతో వచ్చిన తర్వాత వచ్చిన ఆయన ఆయన. ఇప్పుడు రాజేందర్ అంటే అయిన తర్వాత ఎవరు కన్నా ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నాం, మాకేమిరక కేసీఆర్ అంటే ఎరక, మాకు ఈ టీఆర్ఎస్ అంటే ఎరక. అట్లా కాకుండా ఇప్పుడు రాజేందర్ అంటే ఆయన ఇప్పుడు తర్వాత వచ్చిన ఆయనతో ఆయన పేరు పెట్టుకుని వచ్చిన తప్ప అప్పుడు దానికి ఏం లేదు కదా. అట్లా ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసిన పథకాలని నెరవేర్చుకుంటే ఈయన సంపాదించుకుంటారు తప్ప దాంతో ఏం లేదు కదా. ఇప్పుడు మరి ఇప్పుడు ఆయన రాజీనామా చేసి వేరే పార్టీలకు పోయింది కదా, మరి ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఇంకా అభ్యర్థిని అయితే ఖరారు చేయలేదు కదా ఎవరికి ఇస్తామని, ఎవరు నిలబడ్డ గెలుస్తారా, ఏమన్నా పేర్లు ఉన్నాయి ఇక్కడ? అట్లా ఇక్కడ పేర్లు ఏం లేవన్నా. చెప్పాలంటే ఇప్పటి వరకు అసలు ఇప్పుడు బీజేపీ అనేది మా ఊళ్ళో దాదాపు కార్యకర్త లేడు, ఇప్పటి వరకు లేడు. ఆ కార్యకర్త అన్న దొరకడానికి కూడా కష్టం, వెతుక్కోవాలి వాళ్ళ. ఇంకా బీజేపీకి కార్యకర్త లేడు, టీఆర్ఎస్కి నాయకుడు లేడు, అంటే నాయకుడు లేమి సమస్య ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఎవరు అభ్యర్థి అనేది ఉంది కదా. మరి ఈ రెండింటి మధ్యలో మీరు ఎట్లా మరి ఎట్లా బయటపడతారు? ఈ టీఆర్ఎస్కు ఏ క్యాండిడేట్ని పెట్టినా కానీ కేసీఆర్ను చూసి ఇట్లా వేసేటట్టు ఉంటుంది తప్ప దానికి మించింది ఇంకేం లేదు. ఆయన వేసే ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చేసేటట్టు ఉంటుంది తప్ప ఇంకేమి ఉంటుంది. అందులో మొత్తానికి ఎవరికి ఇచ్చినా ఈసారి టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ అన్న, టీఆర్ఎస్. థ్యాంక్ యూ.